నీళ్ళు ఎక్కువ వస్తే గేట్లు లేపుతారు, ఫ్లోటింగ్ తగ్గుతానే లేపిన గేట్లని కిందికి దించుతారు. అదంతా ఆడాడుండే అధికారుల దగ్గరుండి ఎన్ని క్యూసిక్కుల నీళ్లు ఉన్నాయి, ఎన్ని ఇడిచిపెట్టాలా అనేటివన్నీ చూస్తూ ఉంటారు. అవసరమైన కాడికి వదిలిపెట్టి తర్వాత గేట్లు దించుతారు. అదిగో అట్లా లేపిన గేట్లు దించే క్రమంలోనే ఉన్న గేటు ఊడిపోయిందంట. అదేందో చూద్దాం పదండి బిరిగ్గా పోయి. శనారమ్మాపు తుంగభద్ర నది మీద ఉన్న గేట్ల కాడ పనులు సగబెడుతుంటే డబెల్లు అని పెద్ద సప్పుడు వచ్చింది. ఏమైందో ఎవరికి అర్థం కాలే. గదేందని ఇమ్మర్స బట్టి చూస్తే గేటు గట్టిన గొలుసు దేగి గేటు వడదలలో పడి కొట్టకపోయింది. ఒక్క పాలే గేటు మొత్తం కొట్టకపోయేటాళ్లకు అడ్డమేం లేక నీళ్లన్నీ దుంకులు దుంకుతున్నాయి. మీదికేంచి నీళ్లు వస్తున్నాయని ముందుగానే కొన్ని గేట్లు ఎత్తినుండే కదా, ఇక నీళ్లు తగ్గినాయని గేట్లు కిందికి దించకపోతే గిట్టయింది అంటున్నారు ఆఫీసర్లు. తుంగభద్ర జలాశయ హత్తొంబత్తనే క్రెస్ట్ గేటు ఒంది కడే డీలింగ్ ఆగిబిట్టు అది స్వల్ప కట్ ఆగిబిట్టు ಎಲ್ಲ ಗೇಟ್ಗಳನ್ನು ಕೂಡ ಆಪರೇಟ್ ಮಾಡಿಬಿಟ್ಟು ಒಂದೇ ಕಡೆ ಪ್ರೆಷರ್ ಆಗೋದನ್ನು ತಡೆಯಿಟ್ಟು ಮುಂದಕ್ಕೆ ಕಳಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. ಅರೌಂಡ್ 60-70,000 ಕ್ಯೂಸಸ್ನ ನಾವು ರಿವರಿಗೆ ಬಿಟ್ಟಿದ್ದೀವಿ. ಸಿಚುಯೇಷನ್ ಏನಿದೆ ಅಂತೇಳಿ ಒಂದು ಎಕ್ಸ್ಪರ್ಟ್ ಅವರಿಗೆ ಡಿಸೈನ್ ಡ್ರಾಯಿಂಗ್ ಕಳಿಸ್ಕೊಟ್ಟಿದ್ದೀವಿ. గేట్లు కిందికి దించుతుంటే నీళ్ల తాకిడి ఎక్కువయ్యి కొట్టకపోయింది అంటున్నాడు. అంతేకాదు ఉత్తగా నీళ్లాగం కాకుండా ఇక మది చేస్తాం అన్నట్టే మాట్లాడుకొచ్చాడు. ఇక ఇది ఉంటే కర్ణాటకలున్నకి తుంగభద్ర నది గేటు ఊడిపోయేటాళ్లకు నీళ్లన్నీ కిందికి దన్నుకొస్తున్నాయి. చక్కగొచ్చి ఏపీకే తాకిడి తగిలేటాళ్లకు ఏపీ సర్కార్ వాళ్ళు అధికారులను హుషారు చేస్తున్నారు. దాదాపు 60 TMC నీటిని మనం ఈ గేటు కొట్టుకుపోవడం వల్ల వృధాగా కిందికి వదిలాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది చాలా బాధాకరం, దురదృష్టకరం, ఆందోళనకరం అన్నిటికీ మించి. కింది జాగాలో ఉండేటి ఊళ్ళ పబ్లిక్ కు తక్లీఫ్లు కాకుండా చూసుకోవాలని ఆర్డర్లు వేస్తున్నారు. ఇటు తుంగభద్రకేంచి వచ్చేటి నీళ్లు చక్కగొచ్చి శ్రీశైలం బ్యారేజీలనే పడతాయి. ఆడికేంచి నాగార్జున సాగర్, అక్కడి నుంచి పులిచింతల ప్రాజెక్టుకు, గిట్లా మీదికేంచి నీళ్లు కిందికిడుస్తారు. అనంతపురం, కర్నూలు జిల్లాలలో వ్యవసాయానికి గుండెకాయాస వంటి తుంగభద్ర నదికేంచి నీళ్లు ఉత్తగనే ఆగం అయితుండుతోనే మస్తులు అందిపడుతున్నారు అక్కడి రైతన్నలు. మరి చూడాలి అక్కడి అధికారులు నీళ్ల నెట్ట కట్టడి చేస్తారు ఏంది అనేది రేపు